హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మరికొద్ది రోజుల్లోనే చిల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. హైదరాబాద్ పట్టణానికి నిత్యం లక్షల మంది ప్రయాణాలను చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కి నిత్యం కొన్ని వందల ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ రైళ్లకి తగ్గట్టుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు లక్ష వరకు ప్రజలు ప్రయాణాలను చేస్తూ ఉన్నారు. ప్రయాణాలు చేసే వారి సంఖ్య అలాగే రైళ్ల యొక్క సంఖ్య అనేది నిత్యం పెరుగుతూ ఉండడంతో సికింద్రాబాద్ లో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే 2018 సంవత్సరంలో కొన్ని ట్రైన్స్ ని కాచిగూడ లింగంపల్లికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని పిట్ లైన్స్ ని అలాగే వీటి ట్రైన్స్ కి సంబంధించిన క్లీనింగ్ అలాగే మెయింటెనెన్స్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా ఇవి కూడా సరిపోకపోవడంతో హైదరాబాద్ లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ భావించింది. దీనికి అనుగుణంగానే 500 కోట్ల వరకు వేచించి ఇప్పుడు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురానన్నారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది కేవలం పిట్ లైన్స్ ని అలాగే ట్రైన్స్ మెయింటెనెన్స్ చేయడానికి మాత్రమే అనుగా కాకుండా మొత్తం సికింద్రాబాద్ కి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయనన్నారు. సికింద్రాబాద్ టెర్మినల్ అనేది ఒక ఎయిర్పోర్ట్ లాగా అందుబాటులోకి వస్తుంది. కింద మొత్తం ప్యాసింజర్స్ వెయిటింగ్ చేయడానికి అలాగే ట్రైన్ అనౌన్స్మెంట్ అనేది రాగానే ఇక్కడ ఎక్స్లేటర్స్ ద్వారా పైకి వెళ్లి అక్కడ ట్రైన్ ని ఎక్కడానికి ఇక్కడ వీలుగా చర్యలు అనేవి తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ కి మనకి ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది ఎలాగైతే ఉంటుందో సో ఇది కూడా కొద్దిగా అలాగే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి లగ్జరీ వెయిటింగ్ హాల్స్ అలాగే లిఫ్ట్లు అలాగే ఎక్స్లేటర్స్, 24/7 సీసీ కెమెరాతో నిఘా, రైలు కి సంబంధించిన డీటెయిల్స్ ని డిస్ప్లే చేయడం అలాగే ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేయడం, ఒక అతిపెద్ద టెర్మినల్ గా చెర్లపల్లి టెర్మినల్ అనేది అందుబాటులోకి రానుంది. ఇంకా చెర్లపల్లి టెర్మినల్ అనేది అందుబాటులోకి వస్తే చాలా ట్రైన్స్ ఇక్కడ చెర్లపల్లికి ఎండ్ అవుతాయి. అందులో ముఖ్యమైనవి ఎగ్జాంపుల్ కి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, అలాగే గోల్కొండ ఎక్స్ప్రెస్, శాతవాహనం, రేపల్లి సికింద్రాబాద్, సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్ లు, అలాగే కాకతీయ ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, ఇలాంటి ట్రైన్స్ ని చెర్లపల్లికి టర్మినేట్ అనేది చేస్తారు. దీనికి రీజన్ వచ్చేసి ఇవి ఎక్కువసేపు సికింద్రాబాద్ లో ఉండవలసి ఉంటుంది, అందుకే వీటిని ఇక్కడికి టర్మినేట్ అనేది చేసి వీటి యొక్క మెయింటెనెన్స్ క్లీనింగ్ అనేది చెర్లపల్లిలోనే జరిగే అవకాశం అనేది ఉంది. చెర్లపల్లి టెర్మినల్ అనేది మనకి 2024 సంవత్సరం మార్చి వరకు అందుబాటులోకి రావచ్చు. అలాగే చాలా మంది అంటున్నారు ట్రైన్స్ ని ఇక్కడికి టర్మినేట్ చేస్తే మరి ట్రాన్స్పోర్టింగ్ ఏంటి, సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మరి ఇక్కడ నుంచి ఏంటి అని. ఒకసారి ఈ టెర్మినల్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎలాగైతే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుందో చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా అలాంటి ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ని అందుబాటులోకి వస్తుంది. సో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఓకే ఫ్రెండ్స్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఏ ట్రైన్స్ అయితే ఇక్కడికి టర్మినేట్ చేస్తే బాగుంటుంది, ఏ ట్రైన్స్ ని ఇక్కడి కాకుండా సికింద్రాబాద్ వరకు నడుపుతే బాగుంటుందో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే.